హాయండి, అందరికీ నమస్కారం. అలనాటి రాగిణికి స్వాగతం. నేను ఈరోజు జమ్నీలో వస్తున్న ఒకటి అడప్పు సీరియల్ షూటింగ్కి వచ్చానండి. ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాను. ఏంటి ఆ స్పెషల్ అంటే, షూటింగ్ సీరియల్లో అయిపోతుందన్నమాట, లాస్ట్ డే ఇవాళ షూటింగు. చాలా బాధగా ఉంది, కానీ మీ అందరూ ఆదరాభిమానాలు ఎంతో పొందింది ఈ సీరియల్. మా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నారు మిమ్మల్ని అందరినీ కూడా. మీరు అందరూ కూడా ఈ సీరియల్ని అంత ఆదరిస్తున్నందుకు ఈవేళ అయిపోతుంది అంటే కొంచెం బాధగా ఉంది. కానీ అదంతా కూడా వాళ్ళందరి ఫీలింగ్ కూడా ఎలా ఉంది మీకు చెప్పాలి, చూపించాలి అని నేను ఎపిసోడ్ చేస్తున్నాను. వాళ్ళందరితో కూడా మాట్లాడేద్దాం. మా షూటింగ్ లొకేషన్ అంతా కూడా మీకు చూపిస్తాను. కదండి, ఒక్కటే అడకు సీరియల్ రైట్. మా బాచీ గారు అండి, దీంట్లో పెద్ద పెద్ద మనిషి అన్నమాట, ఇంట్లో పెద్ద మనిషి, అన్నదమ్ములందరిలో పెద్ద అన్నగారు. చాలా అదృష్టం అండి మీలాంటి సీనియర్ ఆర్టిస్టులతో చేయటం, బాబుమోహన్ గారితో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్గా సీరియల్ అయిపోతుందని ఒక చిన్న లాంగ్ జర్నీ, 3 ఇయర్స్, ఎన్నో ఎమోషన్స్ మధ్యలో, మనం కోపడటం, వాళ్ళు కోపడటం, అదవటం, ఇదవటం, చిన్న చిన్నవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక లాంగ్ జర్నీలో. సో ఒక ఇంట్లో ఎలా అయితే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఎలా అయితే మనం ఒక ఉమ్మడి ఫ్యామిలీలో ఎలా అయితే చిన్న చిన్న గొడవలతోటి, చిన్న చిన్న ఆనందాలతోటి, చిన్న చిన్న సంతోషాలతోటి ఎలాగైతే ట్రావెలింగ్ జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది. అందుకే అంత కనెక్షన్ ఉంది కాబట్టి కొంచెం బాధ ఉంటుంది, తప్పకుండా ఉంటుందండి. ఎందుకుండదండి, ఇదివరకు అయితే మేము అయిపోతుందండి, ఏడ్చేసే వాళ్ళం, ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుని బోర్మని ఏడ్చేసే వాళ్ళు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని. కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల ఛానల్స్ ఎక్కువైనాయి, సీరియల్స్ ఎక్కువైనాయి, అందరూ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అనుకున్న వాళ్ళని తప్పకుండా పిలిచి వేషం ఇస్తారు అని నమ్మకం ఉంది మాకు, మన తెలుగు వాళ్ళకి. ముఖ్యంగా తెలుగు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా అండి. ఇంకా ఈ మాత్రం అయినా చేస్తున్నామంటే మన అదృష్టం అనుకుంటాను నేను. కాబట్టి మీకు కూడా తప్పకుండా మంచి సీరియల్ వచ్చేయాలి, వెంటనే బిజీ అయిపోవాలి మా బాచి గారిని. తప్పకుండా వాళ్ళందరూ ఎప్పుడు మనల్ని కోరుకుంటూనే ఉంటారు. అలాగే మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. మీకు నచ్చిన నచ్చకపోయినా మమ్మల్ని భరించాల్సిందే. ఏం లేదు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాచి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. 5 అల్లుడు అండి సురేష్, చాలా మంచి క్యారెక్టరు, 4 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు హీరోలుగా. ఈవేళ ఇంకా అయిపోతుందని విన్నాను, చాలా బాధ అనిపించింది నాకు. మీకు ఎలా ఉంది ఫీల్? ఒకవైపు బాధ, ఇంకోవైపు ఇంతవరకు 3 ఇయర్స్ బాగా చాలా మంచి మనసులతో జర్నీ చేశానని ఒక హ్యాపీనెస్ అన్నది. సో ఈ 3 ఇయర్స్లో చాలా మార్పులు వచ్చాయి, అది లొకేషన్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, మనలో మనం బాంధవ్యం కావచ్చు. చాలా హ్యాపీగానే అనిపిస్తుంది, అంటే కొత్త పరిచయాలు అయ్యాయి, పాత పరిచయాలు మళ్ళీ గుర్తు వచ్చాయి. ఇది యాక్చువల్లీ మన
స్టార్టింగ్ ఫస్ట్ షూట్ చేసిన హౌస్ అండి. అవును. సో ఇవన్నీ కూర్చుంటే ఈ సోఫాలు ఈ టేబుల్ గుర్తొచ్చినాయా మొత్తం? అన్ని గుర్తులు వస్తున్నాయి. తను ఎంటర్ అయినప్పుడు ఇంట్లోనే ఎంటర్ అయ్యాడండి సీరియల్లో, అందుకని బాగా సోఫాలు అవి చూడగానే గుర్తొచ్చేసినాయి అంట. సో ఎండ్ కూడా ఇక్కడే అవుతుందంటే అదొక హ్యాపీనెస్, హ్యాపీనెస్ ఉంది కొంచెం. అదే అదే అంతే ఫీలింగ్ అవును ఉంటుంది. అంటే మళ్ళీ ఈ బాంధవ్యం అందరూ కలవాలి కదా. అంటే మీరు వేరే సీరియల్ చేస్తారు, ఆ సీరియల్కి నేను రాకపోవచ్చు, వాళ్ళు రాకపోవచ్చు, ఇంకొకళ్ళు రావచ్చు. అలా అంటే మా టీవీ ఫీల్ అంతా ఎలా అంటే ఈ టీం మళ్ళీ కలవం కదా, కొంచెం గ్యాప్ వస్తుంది ఒక ఫీల్ తప్ప ఇంకేం లేదు. ఇంకో సీరియల్లో తప్పకుండా బిజీ బిజీగా ఉంటారు మా హీరోలు అందరూ కూడా. వెంటనే వీళ్ళందరికీ మంచి సీరియల్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నాను. ఇలాగే ఒక మంచి ప్రొడ్యూసర్ దగ్గర మంచిగా పడాలి మీ అందరి క్యారెక్టర్. చాలా మంచి వ్యక్తి మా ప్రొడ్యూసర్ కూడా, అడగక్కర్లేదు, నెల నెల డబ్బులు పడిపోతూ ఉంటాయి. ఎన్నో సీరియల్ ఇది మీది? నాది ఇది సెవెంత్ ప్రాజెక్ట్. సెవెంత్ ప్రాజెక్ట్ ఏడో సీరియల్. ఓకే. హీరోగానే చేశారు కదా, అన్ని మంచి క్యారెక్టర్స్. దీంట్లో కూడా అందరితో ఫుల్ పెద్ద ఫ్యామిలీ చక్కగా. దీంట్లో చాలా మంది సీనియర్స్ తో చేసినట్టున్నారు కదా, అందరు జూనియర్సే కాకుండా. 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. సో చాలా నేర్చుకున్నాం ఈ హౌస్ లో. అండ్ ఇది చాలా ఎమోషనల్ హౌస్ ఇది. హౌస్ ఇది. సో చాలా రోజుల తర్వాత ఈ హౌస్ లోకి వచ్చాము. మళ్ళీ మీకు మంచి సీరియల్ రావాలి తొందరగా. ఈ సీరియల్ అయిపోతుందని ఒక చిన్న ఎక్కడో బాధ. అవును ఉంటుంది కదా, మరి ఇంత ఒక ఫ్యామిలీ లాగా ఇంతమంది పెద్ద ఫ్యామిలీ అండి, అందరూ కలిసి సరదాగా ఈ మొగోళ్ళు అందరూ ఒక చోట కూర్చుని ఫోన్ చేయడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, అసలు అన్నీ అనమాట. ఒకటి కాదు ఒక కుటుంబం అయిపోయింది. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే ఫ్యామిలీతో కంటే ఎక్కువ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మనకు వచ్చిన బాధ ఏంటంటే షూటింగ్లో కలిసినట్టు బయట కలవలేము కదా. షూటింగ్లో అయితే అందరూ కుటుంబంలో ఉంటామండి, అందరూ ఏం తెచ్చినా ఎంత పంచుకుని తింటూ ఉంటాము. కానీ బయట ఎవరింట్లో వాళ్ళే ఉంటాము, ఎవరికి షూటింగ్ వస్తే వాళ్ళు వెళ్తూ ఉంటారు వేరే వేరే. ఇలా కలవడం అనేది కొంచెం తక్కువైపోతుంది కాబట్టి ఆ ఫీల్ ఉంది తప్ప అందరికీ. మళ్ళీ మంచి సీరియల్స్ వస్తాయి మీ అందరికీ తప్పకుండా, నేను కూడా దీవిస్తాను. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగల్లో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మ్యూజిక్ అదే కదండి, మా సూర్యతేజ గారండి. దీంట్లో ఒక కొడుకు, అసలు అంటే అల్లుడు, అల్లుళ్ళు ఐదుగురు అల్లుళ్ళు ఒక అల్లుడు అనమాట. ఎలా ఉంది సార్? కౌన్సిలర్ కౌన్సిలర్ గారు నేను. రోజా రమణి గారికి రెండు అల్లుడు. రెండు అల్లుడు. ఎస్, ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఆవిడతో పాటు. అదే అదే. కానీ ఇప్పుడు అయిపోతుంది అంటే నాకు కొంచెం బాధేసింది చాలా. కానీ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి రాగిణి గారు, ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రయాణం అయినా ముగుస్తుంది అంటే బాధ కలగటం సహజం. ఓ ప్రయాణం ముగుస్తుంది అనగానే ఓ బాధ ఉంటుంది. కాకపోతే చాలా విజయవంతమైన ప్రయాణం, ఓ సక్సెస్ఫుల్ జర్నీ. అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా ఎస్ మనం చేసామని ప్రౌడ్గా చెప్పుకునే ఒక మంచి జర్నీ. మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు, చిన్నగారు లాంటి సీనియర్ ఆర్టిస్టులు, మీ అందరితో మేము కలిసి పనిచేసే అవకాశం అస్తమానం రాదు. అంటే మనం అస్తమానం కలుసుకున్నా కూడా ఆ కథలో మీలాంటి సీనియర్ ఆర్టిస్టులతో మాకు కాంబినేషన్ దొరికే అవకాశం అరుదుగా దొరుకుతుంది. అరుదైన అవకాశం ఇది 1000 ఎపిసోడ్లు పైచిలకు మాకు ఇచ్చింది అంటే నిజంగా ఆనందకరం. మా రాగిణి గారితో పనిచేయడం ఎప్పుడు కూడా మాకు హ్యాపీ. కానీ మన ప్రేక్షకులు కూడా అంత ఆదరించారు. మమ్మల్ని భరించి ఇన్నాళ్ళు ఆదరించి ఒక ఎంటర్టైన్మెంట్ మానించి మీరు తీసుకోవడం అనేది నిజంగా ఆనందకరమైన విషయం. అందరికి కూడా నమస్కారం ఆ విషయంలో. అంటే ఇంత ప్రయాణం జరగాలంటే అది మీ ఆశీర్వాదం అండి. మీ మీద కౌరులు చెప్తే అయిపోదు కానీ. అదే కదా, నిజం. ఇది మాత్రం కరెక్ట్. మీరు రకరకాల క్యారెక్టర్లు చేశారు కదా చాలా. నేను చేసిన ఎన్నో విభిన్న, మీ అందరి ఆశీస్సులతో విభిన్నమైన పాత్రలు ఎన్నో చేశాను. కానీ ఇది పెద్దకి ఏముంది క్యారెక్టర్ లే, ఏం చేస్తాం అమాయకుడంటే ఏముంది అనుకున్నాను అనుకున్నారు. కానీ నాకు తెలియకుండానే అంటే ఆ క్యారెక్టర్ నాలో ఏదో కొంచెం కొత్తగానని కనిపించేలా చేసిందేమో నాకు అనుకున్నాను. నాకు అమ్మమ్మ .com ఎంత పేరు వచ్చింది, అంత పేరు వచ్చింది మీకు ఎందుకో తెలుసా? వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడడం. మీతో నేను పోల్చుకోలేను, దానికి మీరు బ్రాండ్ అంబాసిడర్. నేను ఏదో ఇమిటేట్ చేశాను అంతే. మీరు ఎలా మాట్లాడతారు దీంట్లో? అంటే జనరల్ గేట్కి ఇంగ్లీష్ రానప్పుడు అవుట్ కెన్ కమ్ బూట్ అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నారా అనే దానికి అవుట్ కేము కమ్ము ఇలా అంటే వితౌట్ వెర్బ్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు. అలా ఉంటుందండి, నవ్వొచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అదర్వైజ్ ఐ కమ్ము, యు కమ్ము, అదర్వైజ్ ఐ కమ్ము. అది రావడానికి వీలు లేదు అనడానికి
యు డోంట్ కమ్ ఐ డోంట్ లైక్ అన్నప్పుడు అలాగంటాడు, ఐ లవ్ యూ అన్నప్పుడు అలాగంటాడు. ఓవర్ యాక్షన్ భలే క్యారెక్టర్ అండి. నిజంగా ఐదుగురిది మంచి వేషాలు చాలా బాగా చేసాం అందరం కుటుంబంలా కలిసి. నేను నెలకు 2-3 రోజులు వచ్చేదాన్ని కానీ నిజంగా వీళ్ళందరితో కలిసి. రాగిణి గారు వచ్చారంటే మాకు మంచి టిఫిన్, మంచి భోజనం, మంచి మంచి పచ్చళ్ళు అందరికి. కానీ ఇప్పుడు అయిపోతుందంటే నాకు కూడా కొంచెం బాధగానే ఉంది, కానీ మళ్ళీ కలవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తప్పకుండా మేము అంటే మీతో మళ్ళీ కలిసి చేయాలని మేము కోరుకుంటాం ఇప్పుడు, ఎందుకంటే అదొక హానర్. అంటే దీపిక గారు అండి నా పక్కన ఉన్నారు. దీంట్లో ఒక విలన్కి మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. బాబు చూసారా మదర్ అంటున్నారు పక్క నుంచి. దీపిక గారు, మా అలనాటి రాగిణి ప్రేక్షకులకు మీరు ఏమన్నా చెప్పాలి, ఎలా అంటే మీకు ఈ క్యారెక్టర్ ఎలా అనిపించింది, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఇప్పుడు అయిపోతుంది అంటే ఎలా ఉంది మీ ఫీలు? 4 ఇయర్స్గా చేస్తున్నామండి. నా చాలా మంచి క్యారెక్టర్. నాకు ఇందులో ఒక కూతురే కానీ 3 కూతురులుగా మారారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారి మారి 3వ కూతురుగా నాకు ముంతాజ్ వచ్చింది. మేము అందరూ చాలా, మా బాండింగ్ అంతా బాగుంటుంది. అందరం ఒక్కళ్ళకి కూడా ఏ ఒక్క ఈగో అనేది లేదు. అందరూ హ్యాపీగా చేసుకున్నాము. ఇవిడితో చేయడం నా అదృష్టం. కాదు, నిజంగా నిజమే చెప్తున్నాను. మనం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, మనం వర్క్ కలిసి వర్క్ చేస్తున్నాము. ఇంకా చేయాలి. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు అయిపోతుంది, బాధగా ఉందా? కొంచెం బాధగా ఉందా? నా చాలా బాధగా ఉంది, కానీ మళ్ళీ కలుస్తాం కాబట్టి బాధ లేదు. అదే కదా, ఇప్పుడు ఛానల్స్ ఎక్కువైనాయి, సీరియల్స్ ఎక్కువైనాయి. ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక సీరియల్లో మేము మళ్ళీ కలుస్తామని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ దేవుణ్ణి, ప్రేక్షక దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి, మాకోసం ప్రేయర్ చేయండి. తప్పకుండా 100% మా సీరియల్స్ అన్ని బాగా చూడండి. అబ్బా, నాకు రేటింగ్ బాగా పెంచండి. అరే దీపిక గారు ఉంటేనంట చూడండి, చెప్తున్నారు ఇద్దరు ఉన్నప్పుడు. అదే తప్పకుండా మీకు మళ్ళీ మంచి మంచి సీరియల్స్, సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా అలాగే కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాను, వచ్చేస్తే మీరు అప్పుడే ఫోన్ చేసి చెప్తారు. రాగిణి గారు మీరు ఆల్ ది బెస్ట్ చెప్పారు, వచ్చిందాక చెప్తారు. అందుకని 2-3 రోజులు చెప్తా. థ్యాంక్ యూ అండి. టచ్. హాయ్ పాపా. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, బాగున్నా. దీంట్లో విలన్ అనమాట, అంటే క్యారెక్టర్ మారారు ఇద్దరు ముగ్గురు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈ అమ్మాయి నిలబడిపోయింది అలాగే. ఇంకా ఈ సీరియల్ నీకు చేయడం ఎలా అనిపించింది? ఇప్పుడు అయిపోతుంది అన్నారు ఈవేళ, నాకైతే చాలా బాధగా ఉంది, నీకు ఎలా ఉంది? అంటే ఈ సీరియల్ నేను జాయిన్ అయ్యి కొంతకాలమైనా, సో అందరు నా కోఆర్టిస్టులతో అందరితో నేను చాలా హ్యాపీగా కలిసిపోయాను. చాలా తక్కువ కాలంలోనే ఇంత ఇలా అందరం కలుస్తామని అనుకోలేదు.
ఫస్ట్ నాకు ఏంటంటే ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా నన్ను అడిగారు యాక్చువల్లీ, హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు అంటే నాకు నా ఫేస్ తగ్గట్టు విలన్ ఎవరు ఇవ్వరండి అంటే, ఫస్ట్ ఈ ఛానల్లో విలన్ అనగానే నేను ఎక్కడో వేరే సీరియల్ వదులుకుని కూడా నేను ఈ సీరియల్ ఓకే చేసుకున్నాను, సో చేయాలి అని. ఆర్టిస్ట్కి ఎప్పుడు అంతే డిఫరెంట్ క్యారెక్టర్ వస్తుందంటే మనసు చాలా సంతోషంతో నిండిపోతుంది. అది నేను అక్క రీల్స్ అయ్యి చూస్తూ ఉంటాను, సౌందర్య గారితో అందరితో యాక్ట్ చేస్తున్నారు. సో నాకు ఫస్ట్ తిన్ అంటే చాలా ఇష్టం అక్క రాగనే గారు, ఎందుకంటే అంత సీనియర్ సీనియర్ అందరితో చేశారు, ఇంత సీనియర్తో నేను పక్కనే చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్. అలాగే మళ్ళీ ఇంకొక సీరియల్ కూడా మా దీపిక అమ్మకి నాకు అక్కకి ఒక సీరియల్ రావాలని అనుకుంటున్నాను, మళ్ళీ కలిసి చేయాలని. తప్పకుండా. సో అందరం కలుస్తాం కానీ ఏదో కొంచెం అనిపిస్తుంది, కానీ మేము అయితే బాగానే ఒక ఇంట్లో మనుషులాగే కలిసిపోయాం. ఈ సీరియల్కి అలా కలిసిపోయాం కానీ ఇప్పుడు అయిపోతుందంటే అది చాలా బాధగా ఉంది. నేనేమనుకున్నా అంటే కొన్ని ఇయర్స్ ఉంటుంది అనుకున్నాము, కొన్ని అనేక కారణాల వల్ల ఎండ్ చేయవలసి వస్తుంది ఈ సీరియల్. కానీ డోంట్ వరీ, మళ్ళీ ఇంకో సీరియల్లో వచ్చేస్తాం మేము, కలిసి మళ్ళీ వర్క్ చేస్తాం అక్క. తప్పకుండా రావాలి అందరికీ, ఫ్యామిలీ మొత్తానికి మంచి సీరియల్ రావాలని నేను మనస్ఫూర్తిగా మా అలనాటి రాగిని ప్రేక్షకులను కూడా కోరుకుంటున్నాను మనందరి గురించి వెయిట్ చేయమని. ఈవిడెవరో తెలుసు కదండి, సింధూరా. ఈవిడెవరో తెలుసు కదండి, రాగిణి గారు, అలనాటి రాగిణి గారు. సింధు పాప ఇప్పటి వరకు మా ఒకటి అడుక్కు సీరియల్ని చాలా బాగా ఆదరించారు. మల్లిక క్యారెక్టర్ని కూడా చాలా బాగా ఆదరించారు వేరే క్యారెక్టర్స్తో పాటు. థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ ఇలాగే ముందు ముందు కూడా చాలా సీరియల్స్లో ఆదరించండి. ఇలాగే మాకు మీ ప్రేమ, మీ అభిమానం కావాలి, మీ సపోర్ట్ అన్నీ మాకు కావాలి. ఎందుకంటే మీరుంటేనే మేము ఈ స్క్రీన్లో ఉన్నాము. మీ ఆదరణ, మీ సపోర్ట్ లేకుండా మేము ఎదగలేము. సో డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఆ ఒకటి అడుగు వ్యూవర్స్ అందరికీ. అండ్ ఇంకా ముందు ముందు ప్రాజెక్ట్స్లో కూడా మమ్మల్ని చూస్తారు. సో అలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము, అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అలనాటి రాగిణి యూట్యూబ్ ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అండ్ ఆల్సో గంట కొట్టేయండి, గంట కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాగినమ్మ ఇక్కడ ఉందని అండ్ మా పక్క లొకేషన్ ఉందో నాకు తెలియదు, మా కెమెరామెన్ కార్తిక్ చెప్పిన దాకా తెలియదు. సో ఆవిడ మంచి డీప్ స్లీప్లో ఉన్నారు, సో గుర్తుపడుతుంది లేదో చూద్దాం. అండ్ గుర్తుపడుతుంది ఆబ్వియస్లీ, టచ్లోనే. హరి గారు. హలో బామ్మగారు, నమస్తే అండి. రామ్ జగన్ గారా? బాగున్నారా? రామ్ జగన్ గారు తీయండి, నాకు గుండు లేదండి. హరి గారు? హరి బిగ్గు కాదండి. హరి గారు కాదండి. అయ్యో నా చుట్టుపోతుంది. అయ్యో సారీ అండి. అమ్మ ఎవరు ఎవరో చెప్పుకోండి. మీరు చెప్తే ఇప్పటికి ఇప్పుడు నా చేతికి ఉన్న బంగారు రింగులు ఇచ్చేస్తాను. ఎవరమ్మా? గెస్ చేస్తే ఈ రెండు బంగారు రింగులు మీ సాక్షిగా ఇచ్చేస్తాను, లేకపోతే మీ చేతికి ఉన్న వెండి రింగ్ కావాలి నాకు ఇస్తాను. కానీ అయ్యో ఎవరు? ప్లీజ్ ప్లీజ్ సరే వినిపిస్తాను. నా పేర్లో మొదటి అక్షరం నా నరేష్ కొడుక. అయ్యో అయ్యమ్మా, ఏంటి నన్ను ఇక్కడ పొద్దు నుంచి ఇక్కడ ఉన్నారో నాకు తెలీదు. అయ్యో అవునా, పొద్దు నుంచి మనం ఎన్ని చేసేవాళ్ళము. నేను బ్లాగ్ కూడా చేసుకున్నాను మంచిగా నా ఎపిసోడ్. అదే మనోడు వెళ్ళిపోతుంటే నన్ను చూసి అన్నా అంటే అదేంటి రాగినమ్మ ఇక్కడే ఉన్నారంటే కోరుకుంటా. కార్తీకం తీసుకుని వచ్చేసామన్నమాట, నేను మంచి నిద్ర వేసా తినేసి హాయిగాను. తెలిసిందే మన కుత్తుళ్ళు మన నిద్రలు. సరే ఈ చైన్ నా చైన్, నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇదే వెంకటేష్ సొంత, అడగగానే అన్ని ఇచ్చేస్తారన్నారు కదా. ఇవునా, నాకు నిజంగా కావాలి, నాకు చాలా బాగా నచ్చింది. చెవులు కూడా ఉన్నాయి దీని మీద, మరి ఇలాంటివి. ఇది బంగారం అయితే కాదు కదా? కాదు కాదు, ఇది నేను నా డ్రెస్ మీద రేపు ఆదివారం పరివార్చి సార్ మా పరివారంలో ఈ చైన్ వేసుకొని నీకు అనిపిస్తా, అమ్మ దగ్గర తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. అలాగే అయ్యో వేసుకున్నాను, షార్ట్ అయిపోయి చాలా బాగుంది. కంటిన్యూటీ కదా ఇస్తాను మళ్ళీ. ఓకే తిన్నాం, బో తిన్నాం. తిన్నా, మీరు ఏం తెచ్చుకున్నారు? నేను ఇవాళ చామగడ్డ పులుసు అండ్ ఆవకాయ పచ్చడి తెచ్చాను. అండ్ మన ఇద్దరం మిస్ అవుతున్నాం వ్లాగుల్లో. మీది మీది అయిపోయింది. ఇక్కడ మా అయ్య గారు పెద్ద ఆయన అయిపోయాడు, చాలా ఎదిగాడు. ఆవిడ బిజీ ఉన్నారు అండ్ సో హ్యాపీ. రాలనాటి రాగిన ఛానల్ మనం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నారు. అమ్మకి ఏంటంటే
ఏదో ఒక విధంగా కనిపిద్దామనే తప్ప ఇది చేస్తేనే వీడియో వెళ్తుంది, ఇది చేస్తేనే వీడియో వెళ్తుంది అని ఆవిడకుంటే నాయమ్మ నమస్తే వెళ్తుంది అని చెప్పి అంటే తెలియదు అవసరం లేదు కాబట్టి మీకు దగ్గరగా ఉండాలని ఏదో ఒక వీడియో పెడుతుంటాను. నువ్వు చేసే మాత్రం చాలా నచ్చినాయి నాకు ఈ మధ్యకాలంలో నరేష్ చేసే అన్నీ కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండి. దేనికి అది అసలు వినాయక చవితి చూసి కానీ అన్ని ఏది దసరా రాబోతున్నాయి అండ్ దసరా రీల్స్ ఒక 10 రీల్స్ వస్తున్నాయి మా దగ్గర నుంచి. ఆ 10 రీల్స్లో ఒక రీల్లో అమ్మ వస్తున్నారు ఒక అమ్మవారి లాగా. ముందే రివీల్ చేస్తున్నా ఏంటంటే ఒక 10 కాన్సెప్ట్స్ అంటే 10 గెటప్స్ ఉంటాయి కదా, 10 గెటప్స్కి 10 కాన్సెప్ట్స్ అనుకున్నాం. దాంట్లో ఒక్కొక్క గెస్ట్ ఆర్టిస్ట్లు వస్తారు అనమాట. సో దాంట్లో మీరు అన్నపూర్ణాదేవి, అది మీ వీడియోలోనే లాక్ చేస్తున్నాం నేను. సో మీరు ఒక అన్నపూర్ణాదేవిగా మా దాంట్లో చేయాలి. చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అలా ట్రాక్లో మళ్ళీ కనిపించినందుకు. మనం కనిపించాలి. మన యాక్చువల్గా ఎప్పటి నుంచో నేను ఒక ప్రాంక్ ఐడియా చెప్తున్నానండి, ఇంప్లిమెంట్ చేద్దామంటే ఆవిడ ఎక్కడ టెన్షన్ పడిపోద్దా అని చెప్పి నేను చెయ్యట్లేదు. ఒరిజినల్గా ఆవిడ రియాక్ట్ అవుతుందని భయం. బట్ వెరీ సూన్ మీకు ముందే చెప్తున్నా మీ దగ్గరికి వచ్చి హలో మీరు. సో వెరీ సూన్ రాగినమ్మ ఛానల్లో నేను వచ్చి రాగినమ్మను ప్రాంక్ చేస్తుందా అమ్మ నన్ను ప్రాంక్ చేస్తుంది వెరీ సూన్ చూద్దరు. కానీ ఆబ్వియస్లీ దీని తర్వాత అయ్యి ఉండొచ్చు ఎందుకంటే నా షెడ్యూల్ అయిపోతుంది, అమ్మ షెడ్యూల్ అయిపోతుంది అండ్ ఇప్పుడే తెలిసిన విషయం ఆ ఒక్కటి సీరియల్ కూడా అయిపోతుందని చెప్పి. సో ఆవిడకి చాలా నచ్చింది సీరియల్. ఎప్పుడు చూసినా సరే ఏ సీరియల్ అమ్మ అంటే వచ్చేది 1-2 డేట్లు అయినా మీరు క్యారెక్టర్ ఎంజాయ్ చేసేటప్పుడు. సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మీరు ఎలాగో స్క్రోల్ చేస్తారు కాబట్టి మా కాంబినేషన్లో వెరీ సూన్ రీల్ చూస్తారు అండ్ నేను ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నా. మీ ఛానల్లో నేను ఎక్కువ మాట్లాడింది అనుకోండి మీరు నాకు సగం కట్ చేసి ఇవ్వాలి. చలో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అల్లాంటి రాగిణి ఛానల్ అండ్ ఈవిడే గంట సింబల్ కొడతారు కానీ గంట సింబల్తో పాటు ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనన్నా మీకు వారానికి ఒకసారి కనిపిస్తుందేమో, ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు 2 సార్లు కనిపిస్తుంది, 2 వీడియోలు పెడుతుంది. సో ఇవి మిస్ అయితే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, నేను కింద స్క్రోల్ అవుతుంటుంది లింక్, అక్కడికి వెళ్ళి ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్ నరేష్ లల్లా ఫాలో అవ్వండి. బాయ్. అబ్బా చూసారు కదండి, ఆ ఒకటే అడక్కు షూటింగ్ లొకేషను, ఆర్టిస్టులు అందరు మనసులో ఏమేమనుకుంటున్నారో అన్నీ కూడా మీకు చూపించేస్తాను. చాలా హ్యాపీగా ఉంది కానీ చాలా బాధగా కూడా ఉంది. అలాగే సీరియల్ అయిపోయినందుకు మీ అందరికీ చూపించాలి అని ఎపిసోడ్ చేశాను. ఇలాగే అలనాటి రాగిణి ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్ట కొట్టేయండి. నమస్కారం. అలనాటి రాగిణి.